సామాన్యులకు పన్నులు కార్పొరేటర్లకు రాయితీలు అంటూ మండిపడ్డారు ములుగు సీపీఎం నేతలు. సీపీఎం పార్టీ కేంద్ర కమిటీ పిలుపులో భాగంగా చిన్నబోయినపల్లి బస్ స్టాండ్ సెంటర్ రామన్నగూడెంలో పెంచిన పెట్రోల్ గ్యాస్ ధరలను నిరసిస్తూ రాస్తో రోకో నిర్వహించారు. అనంతరం సీపీఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యుడు ఎండి దావుద్ మాట్లాడుతూ ఎన్నికల ముందు ప్రధాని మోడీ మాట్లాడుతూ అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగినా తరిగినా సంబంధం లేకుండా పెట్రోల్ డీజిల్ వంట గ్యాస్ ధరలను పెంచనని హామీ ఇచ్చి ఇప్పటికి ఎన్నిసార్లు పెంచారో లెక్కలేదన్నారు. ఒకవైపు ఉచిత గ్యాస్ ఇచ్చి మరొక వైపు 2014లో 500 రూపాయలు ఉన్న సిలిండర్ నేడు 1000 రూపాయల వరకు గ్యాస్ ధర పెంచడం, పెట్టుబడిదారులకేమో సబ్సిడీలు, పేదలకేమో భారాలు వేయడం ఎంతవరకు సమంజసమన్నారు. అదే విధంగా గ్యాస్ ధరలు నిత్యావసర ధరలు వెంటనే నియంత్రించి ధరలు తగ్గించాలని చెప్పేసి సీపీఎం పార్టీ మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. లేకుంటే ఈ రోజు వాస్తవంగా దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో ఈ యొక్క కేంద్ర కమిటీ పిలిపే భాగంగా ఈ రోజు నిరసనలు సమ్మె కార్యక్రమాలు ధర్నాలు చేస్తా ఉన్నారు. కాబట్టి రాబోయే రోజుల్లో ప్రభుత్వం కనుక కేంద్ర ప్రభుత్వం కనుక రాష్ట్ర ప్రభుత్వం వంతబాడుకుంటూ ధాన్యం వారి మీద వీళ్ళ మీద వాళ్ళు పెట్టుకోకుండా ధాన్యం రైతు యొక్క ధాన్యాన్ని గిట్టుబాటు ధర మద్దతు ధర కల్పించి కొనుగోలు చేయాలని చెప్పేసి కూడా వెంటనే పెట్రోల్ ధరలు వెంటనే డీజిల్ ధరలు వెంటనే గ్యాస్ ధరలు వెంటనే నిత్యావసర ధరలు వెంటనే.